లో తెలంగాణకి ఎవరు ద్రోహం చేస్తారో, తెలంగాణని ఎవరు ముంచనీకొచ్చారో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి మీ ముందుకు వచ్చిన. తెలంగాణలో ఎన్నికలు వచ్చినప్పుడే తెలంగాణ యాదకొచ్చది ఎవరికుల్లా, ఇంకోళ్ళకి, మన మోదీ సార్కేనాయే. నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే మొన్న గుజరాత్ కి ఎలక్షన్ ల ముందు 100,000 కోట్ల పనులు ఇచ్చినట్టు, యూపీకి 1,000 కోట్లు ఇచ్చినట్టు తెలంగాణకి ఎందుకు ఇస్తలేడు అంటే, మోదీ సార్ కు తెలంగాణ ఒక ఓట్ బ్యాంక్ మాత్రమే కదా. RRR కలెక్షన్లు దాటేసిందన్న మోదీ సారు, మరి ఈడీ, ఐటీ, సిబిఐ ఎందుకు వస్తలేదో చెప్పాలే పువ్వు పార్టీ సార్లు. తెలంగాణలో ప్రచారంలో అవినీతి అంటూ అదరగొట్టుడేనా, అంగవట్టి అరెస్ట్ చేపించేది ఏమైనా ఉందా అంటురు తెలంగాణ జనం. RRR ట్యాక్స్ అంటిరి అనుడేనా, ఏమన్నా ఆధారాలు ఉన్నాయా, ఉంటే ఎందుకు కేసులు పెట్టి జైలుకు పంపలేరు అంటురు తెలంగాణ జనం. ఇక ఏదేమైనా మీ చోటాపై బడేపై చీకటి బంధం ఒప్పందం బాగానే ఉదిరింది. ఈ విషయం మన పువ్వు పార్టీ పెద్దలకు ఎప్పుడు అర్థమైతుందో. ఒక్క షింకుకే పట్టణం అంతా ఆగమాగమైందట ముఖ్యమంత్రి సారు, వచ్చేది వానాకాలం, జర పాలన మీద దృష్టి పెట్టమంటారు తెలంగాణ జనం. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నదానికి లేనిదానికి లే కేశాలేసి బట్టగాల్చి మీదేసి బద్నాం చేద్దామనే బద్మాషి గన్ల ఆటలు ఇక నడవై అంటుండ్రు గులాబీ సైనికులు. కేసీఆర్ జనంలోకి పోతుండు, పోయిన కాడల్లా కేసీఆర్ కి జన నీరాజనాలు పడుతుర్రు. కేసీఆర్ అడిగితేనే నీళ్ళొస్తున్నాయి, కేసీఆర్ ప్రశ్నిస్తేనే కరెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రు, కేసీఆర్ బయటికి వస్తేనే రైతు బంధు వచ్చింది, కేసీఆర్ ఉంటేనే తెలంగాణ నిలబడుతుంది అనుకుంటున్నారు తెలంగాణపై అవగాహన ఉన్న జనం.